श्रीपरमात्मने नमः श्रीपरमात्मने श्री नमः अथ चतुर्दशोऽध्यायः गुणत्रयविभागयोगः श्रीभगवानुवाच

रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते कर्मणः सुकृतस्याहुः

तदोत्तमविदां लोकान् अमलान् प्रतिपद्यते प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते

వసుదేవసు దేవం కంసాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్నాలుగో అధ్యాయం గుణత్రయ విభాగంలోకి పునఃప్రవేశం నిన్నటి రోజున మూడు గుణములు మనం ఇప్పుడు ప్రస్తుతం త్రిగుణాలు దాని ద్వారా ఏర్పడినటువంటి కర్మలు వీటిని గురించి మనం చూడడం జరుగుతుంది కాబట్టి మామూలుగా సత్వగుణం ప్రధానంగా అధికంగా ఉన్నటప్పుడు అతని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని నిన్న మనం చూడటం జరిగింది ఎలా ఉంటుందంటే అతను ఎందు సోత్రాది ఇంద్రియములు వాటి యొక్క ద్వారములన్నీ కూడా పరమాత్మ యొక్క ప్రకాశంతో అత్యంత ఉత్తేజితంగాను శక్తివంతంగాను అవి ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే తర్వాత అతని జ్ఞానం వికసించి ఉంటుంది అంటే అజ్ఞానం అనేది లేదు ఎలర్ట్గా ఉంటాడు పని చేయడంలో శ్రద్ధగా ఉంటాడు సో ఆ విధమైనటువంటి దీని రెండు గుణాలకు జ్ఞానము ప్రకాశం ఈ రెండు కూడా అతనిలో ఎక్కడ ఎప్పుడైతే ఎక్కువగా కనపడుతున్నదో అటువంటి వ్యక్తి సత్వగుణంలో ఉన్నటువంటి వాడుగా మనం గుర్తించవచ్చు అనేటువంటి విషయాన్ని మనం చూడటం జరిగింది దాని తర్వాత రెండోది రజోగుణం ఎప్పుడు అధికంగా ఉందని మనం తెలుసుకోగలుగుతూ ఉంటే వాడిలో లోభత్వం ఎక్కువగా ప్రకటితం అవుతూ ఉంటుంది అనగా లోభత్వం అంటే మనం నిన్న చూడటం జరిగింది ఏమిటి అంటే డబ్బు లేదా ఏదైనా ఉందనుకోండి ధనం ఉందనుకోండి దాన్ని సంపాదించాలనేటువంటి కోరిక విపరీతంగా ఉంటూ ఉంటుంది తర్వాత ఆ సంపాదించినటువంటి దాన్ని అవసరమైన స్థితిలో కూడా వాడడానికి ఒప్పుకోడు అది లోభం సో ఈ విధంతా లోభము తర్వాత ఎల్లప్పుడూ పనులు చేయడం అందు వానికి ఇష్టం అవి కూడా ఎట్లాంటివి కామ్య కర్మలు అంటే ఫలితాన్ని ఆశించేటువంటి కర్మలు చేయడంలోనూ తర్వాత నిషిద్ధమైన కర్మలు ఏ కర్మలు అయితే చెయ్యకూడదు అంటే సపోజ్ డబ్బు సంపాదించడం ముఖ్యమైన అనుకున్నప్పుడు ఏ అడ్డదోలో వెళ్ళి సంపాదించినా పర్వాలేదు అని అనుకునేటది అటువంటి లక్షణం ఈ రజోగుణ వాడిలో ఉంటుంది న్యాయానికి డబ్బు సంపాదించుకోమని ేదము చెప్తోంది భగవద్గీత చెప్తోంది అన్నీ చెప్తున్నాయి కానీ ఒకే ఒక కండిషన్ ఏమిటంటే శాస్త్ర విహితమైనటువంటి కర్మలు ఆచరించడం ద్వారా నువ్వు డబ్బు సంపాదించుకో న్యాయ మార్గంలో సంపాదించు దానితోనే నీ కుటుంబాన్ని పోషించుకో అప్పుడు నువ్వు సంపాదన చేసినటువంటి దోషం యొక్క ఫలితం నీ కుటుంబ సభ్యుల మీద నీ పిల్లల మీద భార్య మీద పడదు నీవు అన్యాయంగా సంపాదించేటట్లయితే వాళ్ళు ఫలితాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అన్యాయార్జిత విత్తం ఎల్లప్పుడూ కూడా ప్రమాదకరమైంది కానీ వీడికి డబ్బు చూస్తే ఆగలేడు అటువంటి బలహీనత ఉంటుంది తర్వాత ఒకసారి సంపాదించిన తర్వాత దాన్ని అవసరమైన పరిస్థితుల్లో ఖర్చు పెట్టమంటే కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడుతూ ఉంటాడు ఇటువంటి లక్షణాలు తర్వాత కామ్య నిషిద్ధ కర్మలు చేయడంలో ఎక్కువ ఉత్సాహంగా ఉంటాడు తర్వాత ఎల్లప్పుడూ ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తూ ఏదో ఒక పనిని కల్పించుకుంటూ ఉంటాడు కనుక వాడికి మనశ్శాంతి అనేది ఉండదు సో ఈ విధమైన లక్షణాలు కనపడుతుంటే వీడు ఖాయంగా రజోగుణ ప్రవృత్తుడు అని చెప్పేది మనం తెలుసుకోవచ్చు అని చెప్పి నిన్న చూడటం జరిగింది తర్వాత అసలు ఈ అసలు ప్రకాశం అని అంటే అప్రకాశం అంటే ఏమిటి వాడిలో జ్ఞానం అనేది అంటే వెలుతురు ఏమాత్రం ఉండదు తర్వాత ఈ అది తమోగుణ అభివృద్ధి పొందినప్పుడు కం సంపూర్ణమైనటువంటి అజ్ఞానంతో ఉండడము తర్వాత అవివేకం బుద్ధి మాంద్యం అంటే వివేకం అంటే ఏమిటండి ఈ పని నేను చేయొచ్చా చేయకూడదా ఈ విధానంలో నేను వెళ్ళటం మంచిదా కాదా అనేటువంటి తార్కిక జ్ఞానం భగవంతుడు మనందరికీ ఇచ్చాడు బుద్ధి అనేటువంటి దాని ద్వారా సో అతని ఎందు అవివేకం అజ్ఞానం వలన చీకటి కమ్మేయటం వలన ఆ ఉన్న జ్ఞానం పరమాత్మ ఇచ్చిన జ్ఞానం వాడుకోవడం చేత కాదు అందువల్ల వాడు బుద్ధి మాంద్యంలో ఉంటాడు తర్వాత విపరీతమైనటువంటి సోమరితనం ఉంటుంది ఎక్కడ వీలైతే అక్కడ ఏ పనైనా ఎగ్గొట్టి వెళ్ళిపోదాం లేదా మూల పడుకుందాం అనేటువంటి విషయంగా ఉంటూ ఉంటాడు తర్వాత అజాగ్రత్త దేనియందు చేసే పనిలో శ్రద్ధ ఉండదు అశ్రద్ధగా చేస్తాడు తర్వాత అజ్ఞానం మూఢత్వం లేక విపరీత జ్ఞానం నువ్వు ఏదైనా చెప్పంగానే దానికి విపరీతమైన వ్యాఖ్యానం చేయడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలను ఎక్కువగా కనపడిన వాడిని తమో గుణ ప్రధానుడుగా మనం పరిగణించాల్సి వస్తుందని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం మనం చేయాల్సింది ఏంటంటే అసలు ఈ గుణాలు అభివృద్ధి ఏ ఏ వస్తువులతో మానవులు సంప్రా సంపర్కం జరిగినప్పుడు వస్తోందనేది ఒక చోట చెప్పబడింది అది ఏమిటంటే అవి పది రకాలైనటువంటి గుణహేతువులు ఉన్నాయట అవి ఏమిటంటే శాస్త్రం శాస్త్రం వల్ల కూడా నీకు గుణం అంటే సత్వగుణం రావాలంటే శాస్త్రజ్ఞానం అవసరం ఉంటుంది తర్వాత అట్లాగే జలము నీవు తాగే నీరు అది కూడా నీ యొక్క గుణాలను మారుస్తుంది తర్వాత సంతానము నీ కలిగిన సంతానం వలన కూడా నీ యొక్క గుణాలు మారుతూ ఉంటాయి తర్వాత నువ్వు ఉండేటువంటి దేశం దేశం అంటే ప్రాంతం దేశం అంటే అని కాదు నువ్వు ఉండే ప్రాంతం సో అక్కడ అందరూ దొంగ పనులు చేసేవాళ్ళు వ్యభిచారులు వీళ్ళందరూ ఉన్న చోట ఉన్నారనుకోండి నువ్వు విడిగా వాళ్ళకన్నా భిన్నంగా ఉండగలవా ఉండలేవు నిన్ను ఉండనివ్వరు తర్వాత కాలము నువ్వు ఉంటున్నటువంటి కాలం కాలం కూడా నీ యొక్క మీద ప్రభావం చూపిస్తుంది తర్వాత నువ్వు చేసే కర్మలు ఖచ్చితంగా కర్మలు ఎందుకని అంటే నీ యొక్క గుణాల ఆధారంగానే కర్మలు చేయడం ఏర్పడు ప్రకృతి నుంచి వచ్చాము ప్రకృతి నుంచి జనితమైనటువంటి గుణాలు వస్తున్నాయి ఆ గుణాల ఆధారంగా నువ్వు కర్మ చేస్తావు ఇప్పుడు ముగ్గురు కర్మలు నువ్వు చూస్తున్నావు కదా మొదటివాడు ఎల్లప్పుడూ శాంతగుణంగా ఉండి మంచి పనులు చేస్తూ నలుగురు యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ ఉండేటువంటి కర్మాలు చేస్తూ ఉంటాడు వాడు రెండోవాడు కొనకపడిన చోటలా జేబులు కత్తిరించడం ఎవడైనా సరే దోసుకుని లోపలికి తీసుకెళ్ళిపోవటం అటువంటి గుణాలు ఆ రజోగుణం వల్ల అటువంటి కర్మాలు వాడు చేస్తున్నాడు మూడోవాడు ఎప్పుడూ బద్ధకం ఏ పని చెయ్యడు చేయొచ్చా చేయకూడదు అనేది లేదు వాడికి తొయ్యదు ఎవడన చెప్తే వినడు సో ఈ విధమైన గుణాల్లో ఉన్నటువంటి వాడు అటువంటి కర్మాలు చేస్తూ ఉంటాడు సో దానికి ఉపయోగపడేవి ఏమిటంటే శాస్త్రము జలము సంతానము దేశము కాలము తర్వాత కర్మ యోని అనగా నువ్వు ఏ రకమైన యోని నుంచి జన్మించావో దాన్ని బట్టి నీ యొక్క గుణం తేలుతూ ఉంటుంది ఎందుకని అధో యోనుల్లో జన్మించిన వాడికి బుద్ధి మాంద్యము అజ్ఞానము ఆటోమేటిక్గా వస్తుంది అవి వివరం మన తర్వాత ఇవాళ వచ్చేదాం వస్తాయి మనకి తర్వాత చింతనము అనగా నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో దాన్ని బట్టి నీ యొక్క గుణాలు కూడా మారుతూ ఉంటాయి పక్కవాడికి మంచి చేయాలనే ఆలోచనలు నువ్వు ఉన్నావు అనుకో ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నువ్వు సత్వగుణంలోకి వెళ్ళిపోతావు అదే పాపం వాడు ఏదో కష్టంలో ఉన్నాడే ఏదో చేద్దామని అంటే ఆ విధంగా ప్రతిస్పందించేటువంటి గుణం నీకు ఎప్పుడైతే వస్తుందో నువ్వు సత్వగుణంలో ఉన్నావు వాడు అక్కడ అన్నం అన్నంత లేకుండా వాడు ఏ ఎండి ఇదైపోతున్నా కూడా నీ మాటికి నువ్వు శుభ్రంగా ఇంత వేసుకు తింటూ కూర్చున్నావు అనుకో అదేమైంది స్వార్థబుద్ధి అయింది లోభత్వం అంటే స్పృహ లేదు పక్క విషయాల మీద నీకు స్పృహ లేదు ఎంతసేపు నువ్వు నీ సొంతం నీ ఆలోచన దీని మీదే నడుస్తూ ఉంటుంది తర్వాత చింతనము తర్వాత మంత్రము నువ్వు ఏ విధమైనటువంటి మంత్రాలను అనుష్ఠానం చేస్తున్నావో దాన్ని బట్టి కూడా నీ గుణాలు మారుతూ ఉంటాయి తర్వాత సంస్కారం ఇది పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి అంటే నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి నీ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాసనలు అంటాం ఆ సంస్కారాల ఆధారంగా కూడా నీ గుణాలు ఉంటాయి ఎందుకని వస్తుంది దాని వివరం వస్తుంది సపోజ్ ఇప్పుడు కర్మ మన రజోగుణంతో ఉన్నటువంటి వాడు ఉన్నాడు అనుకోండి వాడు ఎల్లప్పుడూ పనిచేయడం వలన వాడు మళ్ళీ వెళ్ళి మానవ జన్మ వస్తే ఖచ్చితంగా వీడికన్నా ఎక్కువగా పని చేసి వెంపరలాడే వాళ్ళ తల్లిదండ్రులకు పుడతాడు వీడు వెళ్ళి వీడి కొడుకు ఓ పన్నెండు గంటలు పదమూడు గంటలు కష్టపడదాం అనుకుంటే వాడు పద్దెనిమిది గంటలు కష్టపడి తల్లిదండ్రుల దగ్గర పుడతాడు వీడు ఎందుకని వీడికన్నా వెంపరలాడే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఎందుకని వీడి గుణం ఒరిజినల్గా రజోగుణం అయ్యింది కనుక అంతకన్నా ఉత్ ఉత్తమమైనటువంటి రజోగుణం వాళ్ళ కడుపును పుడుతూ ఉంటాడు సో ఆ విధంగా సంస్కారాన్ని బట్టి కూడా నీ యొక్క గుణాల అభివృద్ధి ప్రవర్తన మారుతూ ఉంటుంది అనేది ఇది మహాభాగవతంలో చెప్పబడింది సో ఇవి పది గుణహేతువులు గుణాలని వృద్ధి చేసేవి ఇవి తర్వాత ఏ గుణంతో ఈ పది సంగమం అవుతున్నాయో దాని బట్టి నీ గుణం మారుతూ ఉంటుంది అని చెప్తున్నారు సో ఈ విషయం కూడా చెప్పడం జరిగింది తరువాత ఇవాల్టి విషయానికి వచ్చేటప్పటికి ఆ విధంగా మూడు గుణాల యొక్క ప్రకాశకం అప్రకాశము తర్వాత లోభము తర్వాత చైతన్యము వివేకశక్తి మూడిటి గురించి మనం చూసిన తర్వాత ఇప్పుడు ఈ గుణాలు వృద్ధి చెందే లక్షణాలను వేరువేరుగా చెప్పాక ఈ గుణాల యొక్క ప్రభావంలో ఎవడైనా మానవుడు అది వృద్ధిలో ఉండగా ఆ ఫల ఒక పర్టికులర్ గుణం నీ ఎందు వృద్ధిలో ఉండగా శరీరాన్ని వదిలేసే అవకాశం వచ్చింది అనుకో ప్రణం పోయే పరిస్థితి వచ్చింది అప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఇందాక మనం చూసాం కదండీ ఏమిటి పది గుణాలు వేతువులు ఉన్నాయని చెప్పాం కదా ఆ యోనికి రావడానికి కారణం నీ చింతనం ఆధారం అర్థం కదా దాన్ని బట్టి నీ యోని నిర్ణయం అయిపోతుంది అంటే నువ్వు ఏ గుణంలో ఎక్కువగా ఉన్నావో ఆ గుణంలో ప్రాణం విడిచిపెడితే దానికి సంబంధించినటువంటి యోనికను వెళ్ళిపోతావు అది సంబంధం అర్థం ఇప్పుడు పద్నాలుగో శ్లోకంలో సత్వగుణ ప్రధానంగా ఉన్నప్పుడు వాడు శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని మనం చూద్దాం యదా యథాతు ఎప్పుడైతే సత్వే సత్వగుణము ప్రవృద్ధే సతీ అభివృద్ధిని పొందించుతు అవుతుండగా పొందుతున్నది అవుతుండగా దేహభృత్ అనగా జీవుడు దేహాన్ని ధరించిన వాడు దేహభృతుడు వాడు ప్రళయం మరణమును యాతి పొందుతున్నాడో తదా అప్పుడు ఉత్తమ విధాం ఉత్తమ జ్ఞానము గల వారి యొక్క అమలాన్ అత్యంత పరిశుద్ధములైన లోకాన్ లోకములను ప్రతిపద్యతే పొందుతున్నాడు చూడండి కాబట్టి ఎల్లప్పుడూ నీవు ప్రాణం విడిచిపెట్టే సమయంలో పరమాత్మను గురించినటువంటి ఆలోచన మంచి విషయాల గురించి ఆలోచనలో నువ్వు గనక ప్రాణం విడిచిపెట్టే పరిస్థితి వస్తే ఖచ్చితంగా నీవు అత్యంత పరిశుద్ధమైనటువంటి ఉత్తమ లోకాలకు వెళ్ళి అక్కడ జన్మ తీసుకుంటావు అక్కడికి వెళ్ళి ఉంటావు అనగా మనం మాట్లాడుకుంటున్నటువంటి స్వర్గలోక ప్రాప్తి వీళ్ళకి జరుగుతుంది ఎందుకని అతని యొక్క ప్రవృత్తి నివృత్తి మార్గంలో ఉంటుంది ఇతరులకు సేవ చేయాలనే ఉద్దేశంలో ఉంటున్నాడు పరులకు అన్యాయం చేయటం లేదు తర్వాత చేసే పని శ్రద్ధతోనూ లక్ష్యంతోనూ చేస్తున్నాడు ఇన్ని సల సత్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అతడు ఆ గుణంలో సత్వగుణంలో అభివృద్ధిలో ఉండగా శరీరాన్ని విడిచిపెట్టే పరిస్థితి వస్తే అతను ఖచ్చితంగా ఎక్కడికి పెడుతున్నాడా అంటే ఉత్తమ జ్ఞానము గల వారి యొక్క పరిశుద్ధములైన లోకములను పొందును అనగా ఉత్తమ పరిశు ప జ్ఞానము కలిగిన వారు పరిశుద్ధములైన లోకాల్లో ఉంటారు అక్కడికి వెడతాడు వీడని అని చెప్తున్నారు అది భగవద్గీతలో మనం ఇంతకు ముందు చూసినప్పుడు కూడా నీవు గనక ఉత్తమమైనటువంటి కార్యములు చేసి ప్రాణ ఉత్క్రమణ సమయంలో కనుక నన్ను తలుస్తూ వెళ్ళేటట్లయితే నీవు యోగ భ్రష్టత్వం కలిగినప్పటికీ అనగా పరమాత్మతో సంయోగం చెందలేని పరిస్థితి వచ్చి మార్గంలో ఉండి పరమాత్మతో పూర్తి సంయోగం దొరకక నీవు ప్రాణ ఉత్క్రమణ చేసేటట్లయితే నిన్ను తీసుకెళ్ళి ఒక ఉత్తమ లోకంలో చాలా కాలం నీకు విశ్రాంతి కలిగేటట్టు నేను అట్టే పెడతాను అని చెప్పి చెప్పాడు లేదు యోగాన్ని బాగా సాధించి కేవలం చివరిలో కొద్దిపాటి సంబంధం ఉండిపోయి తనకి జరిగిపోయే పరిస్థితి వస్తే నిన్ను వచ్చే జన్మలో తీసుకెళ్ళి ఒక మహాయోగుల ఇంట్లో పుట్టించి నువ్వు ఆ జన్మలోనే యోగాన్ని సాధించి నన్ను చేరుకునే విధానం నేను చేస్తాను ఆ బాధ్యత నాదయ్యి ఉన్నదని చెప్పడం జరిగింది దాన్ని లింక్ ఇక్కడికి వేసుకుంటే ఇప్పుడు నువ్వు ప్రాణం విడిచిపెట్టేటప్పుడు సత్వగుణ ప్రధానంగాను ఉండేటువంటి అవకాశం కలిగితే కనుక ఖచ్చితంగా నీవు అటువంటి ఉత్తమ లోకాలకి వెళ్ళే అవకాశం ఉన్నది ఇందులో అనుమానం లేదు మరి అంత్యకాలంలో మూడు గుణాలు అందరికీ ఉన్నాయి కదండి సత్వరజ స్తంభ గుణాలు మూడు ఉన్నాయి కదా ప్రత్యేకంగా వీడు సత్వగుణాన్ని ఎక్కువగా చేసుకోవాలంటే మామూలుగా ఉన్నప్పుడు కూడా సత్వగుణాన్ని ఎక్కువగా ఉంచుకునే అవకాశం కావాలి కదా వీడికి అప్పుడే వస్తుంది కదా అప్పటికప్పుడు నిన్నటి వరకు జేబులు కత్తిరిస్తూ మేకలను నరుక్కుంటూ ఉన్నవాడివి సడన్గా నువ్వు వెళ్ళిపోయి పరమాత్మను తలుచుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది నీ మనసుకు ఏది అలవాటు అయింది ఇంతకుముందు నీకు ఏ రకమైనటువంటి జీవితం అలవాటైందో ఆ రకమైనటువంటి ఆలోచనలు నువ్వు మరణించే సమయంలో కూడా వస్తాయి మనసుకు అది అలవాటై ఉంది కాబట్టి మంచి ఆలోచన పరమాత్మ గురించి ఆలోచించినా ఎవరికో సేవ చేయాలని ఇటువంటి లక్షణాలు వచ్చే అవకాశం లేదు అందుకని మనం ఏం చేయాలి అంటే మూడు గుణాలు ఉన్నమాట వాస్తవమే కాబట్టి ప్రయత్నపూర్వకంగా ముందు తమో గుణం నుంచి అంటే అలసత్వము బద్ధకము నిద్ర కోపము ఇటువంటి వాటి గుణాలని తగ్గించుకుంటూ నీ ప్రయత్నపూర్వకంగా తగ్గించుకుంటూ రజోగుణంలోకి రా రజోగుణంలో రావడం అంటే ఇష్టం వచ్చిన పని చేసేసి ఇష్టం వచ్చినట్టుగా సంపాదించమని కాదు ఎంతవరకు అంటే పని చేయకుండా తినే అధికారం లేదు మనకి ఫస్ట్ పాయింట్ కాబట్టి బద్ధకంగా పడుకోవడం తప్పు కాబట్టి నువ్వు పని చేయాలి పని చేయి ఎంతవరకు అవసరమో అంతవరకు పరిమితి పని చేయమన్నాం కదా అని రాత్రి తెల్లవాళ్ళు పని చేసేసి ఓ డబ్బులు సంపాదించేద్దాం అనుకుంటే శరీరాన్ని ఏం చేస్తున్నావు నువ్వు శరీరం మనసుని ఏం చేస్తున్నావు విపరీతంగా వాడుతున్నావు విషయాసక్తిలో పెట్టేస్తున్నావు దానివల్ల ఏమైపోతుంది శరీరం రోగగ్రస్తం అయిపోతుంది నువ్వు అసలు బతికుండే దేనికి శరీరం కంటిన్యూ అయితేనే కదా నువ్వు బతికుండే పని వచ్చింది దాన్ని విపరీతంగా వాడేసి కష్టపెట్టి రొట్టు పెడితే మనసు చెడిపోతుంది శరీరం చెడిపోతుంది దానివల్ల తొందరగా పోవాలి కాబట్టి తమో గుణం కన్నా రజోగుణం మంచిదే అవసరమే కానీ దాన్ని కూడా పరిమితంగానే వాడుకోవడం అవసరం అలవాటై ఉండాలి అలా అలవాటు చేసుకుంటే నీవు ప్రయత్నపూర్వకంగా సత్వగుణంలోకి వెళ్ళే అవకాశం కలుగుతుంది అటువంటి సత్వగుణంలో ఎక్కువ కాలం ఉండడం నీకు అలవాటైనప్పుడు ప్రాణ ఉత్క్రమణ సమయంలో కూడా అదే గుణంతో నువ్వు వెళితే గనక స్వర్గాది లోకాలకి నువ్వు పెడతావు ఇది ఇందులో ఉన్నటువంటి తాత్పర్యం కాబట్టి అది ఒక రోజులో వస్తుందా అండి ఆ ప్రయత్నం రాదు కదా కాబట్టి దానికి ప్రయత్నం ఇప్పటి నుంచే ఉండాలి కొద్దిపాటి స్పృహ పరప్రాణుల పట్ల పక్కన ఉన్నవాడి పట్ల కొద్దిపాటి స్పృహ సామాజిక స్పృహ అయ్యో వాడు కూడా బతకాలి వాడికి పెట్టాలి చెయ్యాలి అనేటువంటి తపన నీలో ఉండాలి అప్పుడు ఏం జరుగుతుంది నీవు వాడిలో కూడా పరమాత్మను అడగదన్న నువ్వు ఎవరి మీద అయితే దాలి పడుతున్నావో శ్రద్ధ తీసుకుంటున్నావో వాళ్ళు కూడా పరమాత్మ అడుగు కదా ఆ పరమాత్మ లెక్కిస్తాడు నీ యొక్క మంచితనాన్ని దాన్ని బట్టి నీలో ఆ గుణం పెరిగేటట్టుగా ఆయన చూస్తాడు అంతేగాని అది కుక్క కదా అని ఏదో ఇంత వేసేసి అని అనుకోవద్దు ఆ తినేది కూడా పరమాత్మ స్వరూపమే అనే భావనలోకి మనం మారినప్పుడు మనందరం కూడా ఖచ్చితంగా ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశం ఉంది అది ప్రయత్నపూర్వకంగా జీవితాంతం కొనసాగిస్తేనే ప్రాణం పోయే సమయంలో ఆ గుణం ఉంటుంది లేకపోతే రాదు ఇలా సత్వగుణంలోకి వెళ్ళగలిగితే నీవు సత్వగుణాన్ని ఒకసారి సాధించిన తరువాత అసలు విశుద్ధ సత్వం అని చెప్పి సత్వగుణం కూడా లేనటువంటిది అంటే సుఖవాంఛ జ్ఞానం కావాలని కోరిక ఉంటాయని చెప్పి అనుకున్నాం కదండి సత్వగుణానికి ఆ రెండు కూడా లేకుండా నిర్వికారంగా నిర్విచారంగా నువ్వు ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా పని చేసుకుంటూ పరమాత్మ యొక్క ధ్యానంలోను ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు విశుద్ధ తత్వం అవుతుంది అది ఆ విశుద్ధ సత్వంలో నువ్వు ఉన్నప్పుడు పరమాత్మకి అత్యంత చేరువ అవుతావు ఆ విధంగా బతికుండగానే మోక్షాన్ని పొందొచ్చు అలా మోక్షం పొందలేని పరిస్థితి గురించి నువ్వు ఎక్కువగా చింతించాల్సిన అవసరంలా మంచి గుణాన్ని పెంపొందించుకొని ఆ గుణం యొక్క ఆలోచనలో నువ్వు ప్రాణం విడిచిపెట్టినా చాలు హాయిగా ఉత్తమ లోకాలకి వెళ్ళిపోతావు రెండు రకాలుగానే చెప్పబడుతాం దయచేసి వినండి యోగ సాధన చేసేసి ఈ జన్మలోనే నువ్వు పరమాత్మను తెలుసుకున్నావు అనుకో ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళే పని లేదు జన్మకు వచ్చే పని లేదు లేదు మంచి గుణంతో ఉన్నాను మంచి పనులు చేసుకుంటూ పెడుతున్నాను నాకు ఉత్తమమైనటువంటి జన్మ వస్తుంది స్వర్గలోకాది ఉత్తమ లోకాలు ఊర్ధ్వలోకాల్లో నేను కొంతకాలం నన్ను నెట్టే పెట్టి నాకు విశ్రాంతి ఇచ్చి మళ్ళీ నెమ్మదిగా రమ్మనే పని చేస్తారు సో ఈ విధంగా జరుగుతుందని చేసి కాబట్టి మనం జీవితం అంతా కూడా ఈ నువ్వు అంత్యకాలంలో ఏ గుణంతో పోతున్నావో అది నీ రాబోయే జన్మని డిసైడ్ చేస్తోంది ఇందాక అదే సంస్కారము ఈ యోని అని చెప్పామే అదే ఎందుకని నువ్వు సత్వగుణంతో ప్రాణం వదిలిపెడితే సత్వగుణ సంబంధమైనటువంటి ఉత్తమ లోకాలకు పెడతావు రజోగుణం సంబంధం వస్తున్న తర్వాత చెప్తాను అది విడివిడిగా మళ్ళీ రజోగుణ సంబంధం అయితే రజోగుణం ఉన్న వాళ్ళ యొక్క కుటుంబంలోకి వెళ్ళి పడుతూ ఉంటావు తమోగుణ ప్రధానంలో నువ్వు ఉండేటట్లయితే వెడితివా నీకన్నా పరమ మూర్ఖులు బండవాళ్ళ దగ్గర కడుపునన్నా పుడతావు లేదా అధో యోనిలోకి వెళ్ళిపోతావు క్రిమికీటకాది పక్షు దాంట్లోకి వెళ్ళిపోయే పడిపోతాం సో ఈ గుణాలని వీటి యొక్క ప్రమాదాన్ని వాటిని ఎక్కువగా అవలంబించడం వలన కలిగే ప్రమాదము లేక లాభము రెండూ తెలుసుకున్న తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండాలి కావాల్సింది అది సో ఇది ఎందుకు ఈ జ్ఞానం మనకు చెప్పబడుతుందంటే ఒరే నాయన నువ్వు కనుక ఎల్లప్పుడూ బండగా మొండిగా ఎవడు చెప్పినా వినకుండా ఉంటే నీ కర్మ ఏమవుతుందో ఇక్కడ చెప్పడం జరుగుతుంది సాక్షాత్తు పరమాత్మే చెప్తున్నాడు ఇంకెంతకన్నా అధికారంగా నీకు ఏం కావాలి సో ఆ విధంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి నువ్వు అంత్యకాలంలో ఏ గుణంతో పెడుతున్నావో దాన్ని బట్టి నీ యొక్క భావి జన్మ అంటే రాబోయే జన్మ నువ్వు వెళ్ళేటువంటి భావి లోకం అది దేవలోకమా మనుష్య లోకమా అదో లోకమా అవి కూడా డిసైడ్ అవుతుంది అంత వాల్యూ ఉంది దానికి నువ్వు ఏ గుణంలో పెట్టడం చనిపోతావు అనే దానికి అర్థం సో అందువలన నువ్వు తగు జాగ్రత్తలో ఉండు కాబట్టి నువ్వు మొదటి నుంచే పాపకార్యాలు చేయడం పట్ల అయిష్టత కలిగి ఉండు ఇష్టంగా ఆ పనులు చేయొద్దు తెలియక చేసిన కొంతకాలం అయిన తర్వాత ఎవరన్నా ఒక మహానుభావుడు వచ్చారని ఆయన తప్పని చెప్పినప్పుడు శ్రద్ధగా వాడు మాట విని పాటించి గుణం మార్చుకో ఆ విధంగా మంచివాడు ఇక అని చెప్పి చెప్తోంది తర్వాత ఇక్కడ దేహ అనేటువంటి మాట వేయడం అంటే దేహమును ధరించిన వాడు అని అర్థం వస్తుంది అంటే నువ్వు దేహం కాదనే మాట మళ్ళీ చెప్పడం జరుగుతుంది మనకి మనందరికీ పొరపాటు ఏం జరుగుతుంది ఈ దేహం నేను అనుకుంటున్నాం అంటే నీకు పేరు పెట్టారు కదా ఆ పేరు పెట్టి విలంగానే ఓయ్ అని బయలుదేరుతారు అంటే ఏమిటి ఆ పేరు నువ్వా కాదు నీ దేహానికి పెట్టబడింది అంటే నువ్వు ఎంతగా దేహంతో మమేకం అయిపోయావు అంటే ఆ పేరు విలవగానే ఓయని బయలుదేరుత పరిస్థితికి వచ్చేసాం నిజానికి అది నీద కాదు కేవలం ఈ శరీరాన్ని ధరించావు దీని లోపల ఉన్నటువంటి జీవుడు నీ యొక్క నిజస్వరూపం ఇది ఎన్ని జన్మల నుంచో ఎన్నో జన్మలు ఎన్నో శరీరాలను ధరిస్తూ వస్తోంది పోతోంది కానీ ఆ జ్ఞానం నీకు లేదు కదా సో అందువలన ఈ జన్మలో ఈ శరీరం నాదని నేను అనుకుంటున్నావు కానీ నిజానికి నీవు దేహ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేహాన్ని ధరించిన వాడివి కానీ నీవు ఈ దేహం కాదు ఎప్పుడైతే నేను ఈ దేహం కాదనే భావన నీకు ప్రస్ఫుటంగా తెలిసి విశ్వాసం ఏర్పడుతుందో నువ్వు పరమాత్మ దగ్గర అవుతున్నావు ఇంతే చిన్న ఇది సో సంత ఎక్కడుందంటే ఈ దేహం నేను కాదు అనేటువంటి జ్ఞానం నీకు నిశ్చయంగా కలిగే వరకే ఉందిరన్నాను ఈ దేహం నువ్వు నేను నువ్వు అనుకున్న కాలం వెళ్ళిపోయి నువ్వు తమో గుణంలోనూ రజోగుణంలో పడిపోవడం ఖాయం సప్తగుణంలో కూడా కొంతకాలం ఉంటావు కానీ మంచి పనులు ఆచరించడం ద్వారా కొంత డిటాచ్మెంట్ శరీరానికి నువ్వు దూరం అయ్యే పని చేస్తావు ఆ విధంగా ఉత్తమ లోకానికి వెళ్తావు అని చెప్పి చెప్తాం జరుగుతాను ఓకే సరే ఇప్పుడు ఉదాహరణగా చెప్పాలనుకుంటే అతడు ఒక కిరీటం ధరించను అన్నా అనుకోండి కిరీటం వేడు ధరించేవాడు వేరు కదా అలాగే ఇక్కడ దేహభృత్ అంటున్నాడు పని పట్టు పని పెట్టుకుని చెప్తున్నాడు ఆ మాట దేహభృత్ అంటే దేహాన్ని ధరించినటువంటి వాడు కానీ నువ్వు దేహం కాదు ఈ మాట అర్థమవుతుందా ఓకే సో దీంట్లో కొన్ని ఏమిటో చూద్దాం మనం వ్యవహారాలు ఏమిటని ఈ స్వాభావికమైనటువంటి స్థితి మామూలుగా మనకు అన్ని గుణాలు ఉన్నప్పటికీ మృత్యువు సంప్రాప్తించే సమయంలో మనుష్యుడికి సాత్విక గుణవృద్ధి కనుక జరిగేటట్లయితే వాడి యొక్క ఏ విధంగా ఉంటుందంటే వాడి యొక్క శరీర ఇంద్రియములు శరీరము ఇంద్రియములు జ్ఞానేంద్రియములు తర్వాత అంతఃకరణం లోపల నాలుగు ఉన్నాయి కదండి మనసు చిత్తం బుద్ధి ఆహం ఈ నాలుగు అంతక్రమలకి వీటి ఎందు ఎల్లప్పుడూ పరమాత్మ యొక్క ప్రకాశం వాడికి జ్యోతకం అవుతూ ఉంటుంది కనపడుతూ ఉంటాడు అంటే నిన్న మనం చూసిన ఉదాహరణలో ఒక దీపానికి గాజు కుప్పె పెట్టినట్టు నిర్మలమైనటువంటి గాజు చిమ్ని పెట్టినట్టు అప్పుడు ప్రకాశం మామూలుగా కనపడుతూనే ఉంది కదా వేరే వేరేం లేదు ఒక ఆవరణ అయితే ఏర్పడింది కానీ ఆవరణ అంటే అడ్డు ఏర్పడింది కానీ ప్రకాశం అయితే మామూలుగా ఉంది సో అటువంటి స్థితిలో ఉండేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఉంటుంది కనుక వాడికి ఏమవుతుందంటే ఈ విధంగా సత్వగుణ వృద్ధి జరుగుతున్నప్పుడు మరణం ఆసనమైనప్పుడు జరుగుతుంది ఏమిటి మన యొక్క స్థూల శరీరాన్నించి మనస్సు ఇంద్రియాలు ప్రాణాలు సహ స సమేతంగా జీవాత్మ బయటికి వెళ్ళిపోతుంది ఇన్ని వెళ్ళిపోతున్నాయి ప్రాణం పోవడం అంటే అర్థం అర్థమేంటమాట మనసు వెళ్ళిపోతుంది తర్వాత ఇంద్రియాలు వెళ్ళిపోతున్నాయి ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి అప్పుడు జీవాత్మ వీటి అన్నిటితో పాటు వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయినప్పుడు ఈ సంబంధం ఏదైతే ఉందో అది విచ్ఛేదనం జరుగుతోంది శరీరానికి నీకున్నటువంటి సంబంధం కట్ అయిపోతుంది ఆ కట్ అయిపోయినప్పుడు సత్వగుణంలో నువ్వు అంతకుముందు ఉన్నావు కనుక సత్వగుణం యొక్క ప్రధానంలో నువ్వు మృత్యువు సంపాదించిన పొందినట్టుగా అనుకోబడుతుంది దానివల్ల జరిగే లాభం ఏమిటి అంటే నీకు అమలాన్ లోకాన్ అని చెప్తున్నాడు సత్వగుణ వృద్ధి అందు మృతి చెందే వారికి ప్రాప్తించే లోకంలో మలము అనగా ఏ విధమైనటువంటి మలినము ఉండదు తర్వాత దోషము క్లేశము ఏమి ఉండవు అందువలన అవి ఆ లోకాలు ఎటువంటివి దివ్య ప్రకాశమయములు పవిత్రములు సాత్వికములు అదే భగవద్గీతలో అంతకుముందు చెప్పింది కూడా ఒక విశాలమైనటువంటి శాంతి అయినటువంటివి తర్వాత అక్కడ చల్లదనం ఎక్కువగా ఇచ్చేటువంటి లోకాల్లో నిన్ను విశ్రమింపజేస్తాను చాలా కాలం పాటు నువ్వు మళ్ళీ జన్మకు రావాల్సిన అవశ్యకత ఉండదు అని అక్కడ మన అందరికీ అభయం అవ్వడం జరిగింది అదే ఇది అటువంటి ప్రాప్తి కలుగుతుందని చెప్తున్నాడు తర్వాత ఉత్తమ శబ్దం ఉత్తమ విధానం అనే మాట వేయడం వల్ల వచ్చినటువంటి విశేషం ఏమిటి అంటే శాస్త్ర విహిత కర్మలు ఉపాసనలను తెలిపిచేస్తుంది అంటే నువ్వు చేసే పనులు శాస్త్రవిహితమైన ఉండాలి తర్వాత దానికి సంబంధించిన ఉపాసనలు చేయాలి ఇవి ఉన్నప్పుడే నీకు భావంతో కర్మలను ఆచరించే అలవాటు వస్తుంది అలా ఉన్నప్పుడు ఉత్తమ విత్ అంటారు నిన్ను అట్టి కర్మోపాసన ప్రభావాన వాళ్ళకి స్వర్గలోకాది పుణ్యలోకములు ప్రాప్తించగలవు సత్వగుణంలో ఉన్నవాడు ఆ ప్రభావంలో మరణిస్తే వాడికి కలిగే లాభం ఏమిటంటే ఈ విధంగా ఉంటుందనేది చెప్పటం జరుగుతోంది ఓకే ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోకానికి పెడదాం ఏమిటంటే రజోగుణం పదిహేనో శ్లోకం దీనికి మొట్టమొదట రజసి అనగా రజోగుణము ప్రవృద్ధే సతి అభివృద్ధిని పొందిన అగుతుండగా రజోగుణం వృద్ధిలో ఉండగా ప్రళయం అనగా మరణము పొంది పొందినవాడు కర్మసంగిషు కర్మ ఆసక్తులకు యందు జాయతే పుట్టుతున్నాడు అంటే నువ్వు మళ్ళీ మానవ జన్మకే వస్తావు నేను చెప్పాక ఇందాక నువ్వు పది పన్నెండు గంటలు కష్టపడదాం అనుకుంటే వాడు పద్నాలుగు గంటలు కష్టపడి కష్టపడేవాడై ఉంటాండి తండ్రి తల్లి తర్వాత తధ అలాగుననే తమసి తమోగుణము ప్రవృద్ధే సతి అభివృద్ధిని పొందిన అగుతుండగా ప్రీణ మరణము నొందినవాడు మూఢయోనిషు అనగా పామరుల యొక్క గర్భములందు లే అనగా మూర్ఖుల యొక్క లేక అవివేకుల యొక్క గర్భములందు లేక పశుపక్ష్యాదులందు జాయతే పుట్టుచున్నాడు అది సో ఈ రెండు గుణాల్లో మరణాలు జరిగితే ఏం జరుగుతుందో ఈ శ్లోకంలో మనకు వివరంగా చెప్పడం జరిగింది ఏ విధంగా అంటే ఇందాకే నేను చెప్పడం జరిగింది ఇది సత్వగుణం చెప్పేటప్పుడే ఈ రెండు విషయాలు కూడా మనం ప్రస్తావించడం జరిగింది అయినా మరలా ఒకసారి చూద్దాం ఆధిక్యత కలిగిన వాడు కనుక చేసే జరిగిపోయేటప్పుడు వాడి అది ఉంటే వాడికి కర్మల ఎందు విపరీతమైన ఆసక్తి ఉంది కదా ఆ ఆసక్తితోనే ఉన్నాడు కదా వాడు ప్రవృత్తి తర్వాత కామ్య కర్మలు తర్వాత నిషిద్ధ కర్మలు అయినా సరే వాడు కర్మ చేయడమే వాడికి కావాలి కాబట్టి ఆ విధమైన కర్మల్లో ఉన్నాడు కనుక వాడు మళ్ళీ జన్మించేటైతే పెక్కు బహిర్ముఖ కార్యములందు విషయాదులందు ప్రవర్తించి తిరిగి మరణించాడు వాడు మళ్ళీ జన్మించిన తర్వాత కూడా ఈ లక్షణాలు ఉన్న చోటే ప్రవర్తి పుట్టి మళ్ళీ చేస్తూ ఉంటాడు ఈ ప్రకారంగా వాడు ఎప్పటికీ కూడా సంసార బంధం నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు మళ్ళీ పుడుతూనే ఉంటాడు మళ్ళీ చచ్చిపోతాడు మళ్ళీ పుడుతూ ఉంటాడు తర్వాత పోని వీడు ఇలా పుట్టి తావడంలో ఏమన్నా ఉదిగా ఉందనుకుంటే ఈ కర్మలు చేసినప్పుడు విపరీతంగా కష్టపడుతున్నాడు కదన్నా అవునా లేదా ఆలోచించండి డబ్బు సంపాదించాలి అనుకుందాం డబ్బు సంపాదించడానికి నువ్వు కాస్త ఆరాముగా కూర్చుని విశ్రాంతిగా అంటే ఎక్కువ డబ్బు సంపాదించగలవా లేదు కదా కష్టపడితేనే డబ్బు వస్తుంది అది ఏమవుతుంది నీకు ఒక విధమైనటువంటి అశాంతి కలిగిస్తుంది కదా ఎప్పుడు కష్టపడాలా అనే అశాంతి నీకు వస్తుందా రాదా సో అది ఆ విధంగా డబ్బు సంపాదించేటప్పుడు నీకు అశాంతి వస్తుంది పోని వచ్చిన తర్వాత శాంతిగా ఉన్నావా అది లేదు ఎందుకంటే ఆ డబ్బు పోతుందేమోనని తర్వాత ఆ డబ్బు ఒక మంచి కార్యానికి ఉపయోగిద్దానికని నీకు మనస్సుకు శాంతి లేదు నీకు ఆ బుద్ధి రాదు అందువలన దానివల్ల కూడా నువ్వు మనస్సు అశాంతిగా ఉంటావు సో రజోగుణంతో జరిగిపోయినప్పుడు తరిగే పని ఏమిటంటే నీవు అశాంతి పూర్వకంగా ఉంటావు ఎల్లప్పుడూ కాబట్టి సంసార బంధం నుంచి నువ్వు బయటకు వచ్చే సమస్య ఉండదు ఇకపోతే తమోగుణ ఆధిక్యం లో ఉన్నవాడు మరణించే పరిస్థితి వస్తే వాడు హీన చరిత్ర కలిగినటువంటి మూఢజనులకి అంటే మామూలుగా ఉంటారు వాడికి కడుపును పుట్టిన పిల్లవాడిని గురించినటువంటి సంబంధం కూడా వాడికి ఉండదు తండ్రికి వాడిని ఏదో దానిలేగా చూస్తూ ఉంటాడు తంతూ ఉంటాడు కొడుతూ ఉంటాడు చంపేస్తూ ఉంటారు అంటే నా కడుపు బేగున పుట్టాడు వాడు నా కొడుకునే జ్ఞానం కూడా వాడికి ఉండదు అంతటి దుర్మార్గపు పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు ఆ తమో గుణ ప్రధానమైనటువంటి వాడు సో తర్వాత లేక పశుపక్షాలు ఇంకా వెళ్ళిపోయి అంటే మళ్ళీ మానవ జన్మకు వచ్చిన దున్నపోతులు దాంట్లో పుట్టకుండా అసలు దున్నపోతులు వెళ్ళిపోయి పుట్టడం రెండవ పద్ధతి ఇటువంటి భయంకర పరిణామాలన్నీ కూడా నీవు కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా మన మానవుడు తన యొక్క తమోగుణాన్ని రజోగుణాన్ని తగినంత జాగ్రత్తలో కంట్రోల్లో ఉంచుకోవాలి లేని పక్షంలో ఇప్పుడు ఈ జన్మలో నువ్వు అనుభవించే అశాంతి దుఃఖమే కాకుండా జరిగిపోయిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ అలా కర్మలు చేసే కుటుంబంలో పుట్టడం కానీ లేక ఒక మూర్ఖుల కుటుంబంలో పుట్టడం కానీ లేకపోతే పశుపక్షాదుల్లో పుట్టడం కానీ దొరుకుతుంది సో ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి రాకుండా ఉండాలంటే నువ్వు ఇప్పుడు ప్రస్తుతం మానవ జన్మకు వచ్చావు కనుక నువ్వు మానవ జన్మకు వచ్చిన వాడివి ఆ మానవ జన్మ మానవుడిగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి సత్వగుణంతో నువ్వు ఉండడం నేర్చుకోవాల్సిమా అని ఇక్కడ మనకి చెప్తాం జరుగుతోంది తర్వాత ఈ విధంగా చెయ్యకపోయేటట్లయితే ఈ రజోగుణం తమోగుణం సంబంధించినటువంటి పిశాచాలు మన మనసులో కూర్చుని ఉంటే మన్ని మంచి మార్గంలోకి వెళ్ళనివ్వవు అందువలన ప్రయత్నపూర్వకంగా వాటిని బయటికి తోసేసి సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి అనేది చెప్పడం జరుగుతోంది తర్వాత ఈ దీంట్లో వచ్చేటప్పటికీ ఇక్కడ రజోగుణంలో వృద్ధి మృతి మృతి పొందుటం అంటే ఏమిటంటే లోభము ప్రవృత్తి తర్వాత రాగము ఇటువంటివన్నీ ఉన్న వాటిని రాజభవని వృద్ధి అయితే రజోగుణ వృద్ధి అని చెప్పుకున్నాం కదమ్మా సో అక్కడ ఆ గుణాలు ఎక్కువగా ప్రాబల్యంగా ఉన్నప్పుడు నువ్వు కనుక శరీరాన్ని వదిలిపెడితే ఆ స్థూల శరీరంలోంచి మనసు ఇంద్రియములు ప్రాణములతో సహా జీవాత్మ సంబంధం విచ్ఛేదం జరుగుతుంది అప్పుడు నీకు రజోగుణం వృద్ధిగా ఉంది కాబట్టి నీవు కర్మల ఎందు వాటి ఫలమైనందు ఆసక్తి ఆసక్తి కలవారు కర్మసంగులు దగ్గ గర్భాన్ని నువ్వు మళ్ళీ జన్మిస్తావు అంటే నేను చెప్పానుగా నువ్వు కొంత కష్టపడేవాడితే నీకన్నా ఇంకా ఎక్కువ కష్టపడేవాళ్ళు అంటే నిన్ను కాసేపు కూడా పడుకునేవారు వాళ్ళు తల్లిదండ్రులు అటువంటి వాళ్ళ కడుపును వెళ్ళి పుట్టే అవకాశం ఉంది సుమా అని చెప్తున్నాడు తర్వాత ఇక తమో గుణం వృద్ధిగా ఉన్నప్పుడు మళ్ళీ ప్రాణ ఉత్కరణ సమయం ఏమవుతుంది శరీరంలోంచి మనస్సు ఇంద్రియాలు ప్రాణాలు ఇవన్నీ బయటికి రావడం జరుగుతుంది వీడికి కూడా అయినప్పుడు ఏం జరుగుతుందా అంటే వీడికి ఆ తమోగుణం వృద్ధిలో ఉండడం వలన వాడు మృత్యువు వచ్చినప్పుడు కీటకాలుగా కానీ పతంగం అంటే ఎగిరే వాటిగా కానీ పశువులు కానీ పక్షి కానీ వృక్షము లతాది తామసయోనుల ఎందు జన్మించడం చేత మూడయో లేక మూడయోనులు ఎందు జన్మించడం జరుగుతుంది అంటే చెప్పాను కదా తల్లి తండ్రి కొడుకు సంబంధం కూడా తెలుసుకోలేనటువంటి దుర్మార్గుడు కడుపున నువ్వు కొడుకుగా పుడతావు లేదా కూతురుగా పుడతావు సో ఈ విధంగా జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గుణాలలో అసలు ఒక గుణం ఒకప్పుడు పైకి ఎందుకు వెళ్తోంది ఒకప్పుడు తక్కువెళ్తుంది ఇది ఎందుకు తేడా వస్తుంది అనేది మనకు డౌట్ వస్తుంది కదా సో దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది పదహారు శ్లోకంలో చూద్దాం సుకృత్య కర్మణ సాత్వికమైనటువంటి కర్మమునకు లేక పుణ్యకార్యమునకు సాత్వికం సత్వగుణ సంబంధమైన నిర్మలం పరిశుద్ధముకు సుఖము ఫలం దానివల్ల ఫలం ఏమిటి నువ్వు సత్వగుణంలో ఉండి నువ్వు కర్మలు ఆచరించేటట్లయితే పుణ్యకార్యాలు చేస్తే నీకు పరిశుద్ధమైన సుఖం లభిస్తుంది అంటే అపరిశుద్ధమైనటువంటి సుఖం అంటే కూడా ఏంది రజోగుణంలో నువ్వు సుఖాన్ని తెంచుకోవడానికే డబ్బు సంపాదిస్తావు కదా అదోనా ఇదోనా అది కానీ అపరిశుద్ధమైంది పరిశుద్ధమైంది కాదు అంటే నువ్వు నిషిద్ధ కర్మలు కూడా చేసి సంపాదిస్తావు ఇక్కడ కూడా కర్మ చేస్తున్నావు సంపాదిస్తున్నావు తత్వగుణంలో కానీ న్యాయమైన మార్గంలో శాస్త్రవేత్తమైనటువంటి కర్మలు చేస్తూ నువ్వు సంపాదిస్తున్నావు దీనికి దానికి తేడా ఉందా లేదా సో సత్వగుణ ప్రధానంగా ఉన్నవాడు చేసి కర్మలు చేసి వాడు సంపాదించేది ఇచ్చే ఫలితం ఏదైతుందో అది నిర్మలమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటిది అయి ఉంటుంది అని చెప్తున్నాడు తర్వాత రజస్థసు రజోగుణ సంబంధమైన కర్మమునకు దుఃఖం ఎప్పుడు దుఃఖమే ఉంటుంది అంటే అది సంపాదించేటప్పుడు దుఃఖభోయిష్టంగా ఉంటుంది సంపాదించిన తరువాత కూడా దుఃఖభోయిష్టంగా ఉంటుంది ఎందుకని నువ్వు అది సంపాదించేటప్పుడు ఒళ్ళు విరిగిపోయేంతగా శ్రమ చేసి సంపాదిస్తావు దుఃఖమే కదా ఏడుస్తూ వ్యాపారం చేస్తావు నువ్వు తప్పట్లేదురా నాయన పొలం వచ్చి వచ్చినాయి పొద్దున్నే ఎండలో పడి అని చెప్పి ఏడుచుకుంటూ వెళ్ళి చేస్తావు అంతే కదా ఎద్దుని దోలుకుంటూ చేస్తాయి ఇప్పుడు అంటే మిషన్లు వచ్చింది అనుకో సరే ఈ విధంగా చేసుకుంటూ చేస్తావు అదే దుఃఖ భవిష్యమైంది ఆ కర్మ చేయడం కూడా తర్వాత పోనీ వచ్చిన తర్వాత సంపాదించావు అప్పుడు కూడా నువ్వు సుఖంగా ఉన్నావా లేదు దురదృష్టం అది సత్తగుణంలో చేసిన వాడు ఏమైంది వాడికి వచ్చిన ఫలితాన్ని వాడు హాయిగా అనుభవిస్తున్నాడు వాడికే టెన్షన్స్ లేవు ఎందుకని సరైన మార్గంలో వచ్చిన దాంతో ఒక సంతృప్తిగా ఉన్నాడు నీవు ఎంత సంపాదించడానికి ఎంత ఎక్కువగా కష్టపడినా దానిలోనూ నీకు దుఃఖం వస్తుంది తెచ్చుకున్న తర్వాత కూడా నువ్వు దుఃఖంగానే ఉంటున్నావు కాబట్టి రజోగుణం వృద్ధి చెందిన పరిస్థితుల్లో వాడికి మిగిలేదు ఏమిటా అంటే దుఃఖమే అని చెప్పి ఫలం ఏమొస్తుంది వస్తుంది అంటే అన్నమాట తర్వాత తమసహా తమోగుణ సంబంధమైన కర్మం నువ్వు చేసేటట్లయితే అజ్ఞానం అవివేకము ఫలం కాబట్టి నువ్వు తమస్తో గుణానికి సంబంధమైన పనులు చేసుకుంటూ వెళ్ళేటట్లయితే నీకు వచ్చే ఫలితం ఏమిటంటే నీకు మళ్ళీ అజ్ఞానమే వస్తుంది జ్ఞానం అనేది ఏ కోశాన ఉండదు అనగా మనం నిన్న చూసిన ఉదాహరణలలో ఒక దీపం మీద మన కుండ బోర్లిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది రజగుణం వాడికి కోళ్ళు పెట్టుకునే గంప చెల్లుళ్ళు ఉంటాయి దానిలో ప్రకాశం కనబడుతూ ఉంటుంది కొద్ది కొద్దిగా కానీ పూర్తి ప్రకాశం కాదు సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే సాత్వికమైన కర్మ లేక పుణ్యకర్మలు చేస్తారో వాళ్ళకి సత్వగుణ సంబంధమైనటువంటి నిర్మల సుఖం దొరుకుతుంది ఫలంగా అని చెప్తున్నాం చెప్పబట్టడం జరుగుతుంది తర్వాత రజోగుణ సంబంధమైన కర్మ చేసేవాడికి దుఃఖం ఫలితం ఫలంగా వస్తుంది తమోగుణ సంబంధమైన కర్మకు అజ్ఞానం మాత్రం వస్తుంది అంటే నువ్వు ఎప్పటికీ ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానం నీ ఎందుకు పనిచేయదు ఓ మాస్తని అట్లా అని గుడ్డెద్దులాగా చేలు పడినట్టుగా అట్లా వెళ్ళిపోతూనే ఉంటావు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది తర్వాత జరిగినప్పుడు ఏమిటంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి దురదృష్టకరమైనటువంటి ఫలితాలు వచ్చేట అంటే అవకాశం ఉందని స్వయానా పరమాత్మ చెప్తున్నాడు కాబట్టి మనం మరి ఈ జన్మలో మానవ జన్మలో కొద్దిపాటి జ్ఞానము విచక్షణాశక్తి శక్తి మనకి ఇవ్వబడింది కనుక దాన్ని సద్వినియోగపరుచుకొని మనం మంచి మార్గంలో ఉండడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు అది మన చేతిలో ఉన్న పనే కదా ఇరవై నాలుగు గంటలు కష్టపడి పక్కవాడిది వాడిది అందరూ కూడా దోచుకుని మన దగ్గర వేసుకోవాలి అంత అవసరమా పోని ఆ విధంగా వేసుకుంటావు అనుకుందాం అది నువ్వేమైనా పట్టుకెడుతున్నావా మరి నీతో రాని కాడికి అనుభవించలేని కాడికి దేనికి అంత వెంపర్లాట అర్థమైందా సరే ఇక తమో గుణం ఎప్పుడూ పడుకునే ఉంటావు పెళ్ళం పని చేసి వస్తే దాని డబ్బుల కష్టంతో నువ్వు తిని పడుకుంటావు ఇది ఎక్కడ అన్యాయం నీకున్న బాధ్యత ఏమైంది కుటుంబ పెద్దగా నువ్వెందుకు సంపాదించవు కాబట్టి ఆ విధంగా తింటూ పడుకుంటున్నావు దానివల్ల ఏం జరిగింది మళ్ళీ వెళ్ళి మళ్ళీ నువ్వు ఏ పంది కడుపున పడతావు అంతే దాటి వాళ్ళు ఏం చేస్తున్నావో తెలియదు ఇంకెతానం లేదు నీకు సో ఆ విధంగా ఉండేటువంటి ఉన్నాయి కాబట్టి ఈ రజసస్తు ఫలం దుఃఖం ఈ రజోగుణ సంబంధమైనటువంటి తృష్ణ కామక్రోధాలు ఇవన్నీ యొక్క ఫలం దుఃఖం అని చెప్పటం వలన మనం ప్రయత్నపూర్వకంగా మోక్షం కావాలనుకున్నప్పుడు అటువంటి గుణాల పట్ల జాగ్రత్తగా ఉండమని చెప్తడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా సరే దుఃఖం కలుగుతుందంటే వాడి యొక్క రజోగుణం వాడి ఎందు ప్రభావితంగా ఉందని తెలుసుకోండి అట్లాగే వాడికి ఏం చెప్పినా అర్థం కాకుండా అదే దున్నపోత వ్యవహారంగా వాడు ఉండడం జరుగుతూ ఉంటే వాడిలో తమో గుణం ఎక్కువగా ఉందని తెలుసుకోవడం ప్రయత్నించేయండి వీలైనంత వరకు వాటిని దాటడానికి మనం ప్రయత్నం చేయాలనేది తెలుసుకోవాలి ఆ విధంగా ఆ దుర్గుణాలను మనం వదిలించుకోవడానికి ప్రయత్నం చేసి దుఃఖ నివారణ కోసము సుఖప్రాప్తి కోసం మనం ప్రయత్నం చేయాలి మానవ జనం తప్ప ఇంకొక విధంగా దీన్ని దాటుకునే అవకాశం లేదు అని చెప్పి మనకు చెప్పడం జరుగుతోంది కాబట్టి ఇక అజ్ఞానం తమసహ ఫలం అంటున్నాడు ఈ అజ్ఞానం అనేది ఎంత గొప్ప విషయం అంటే ప్రతి అన్ని దుర్గుణాల్లోనూ అజ్ఞానం ఉంది కాస్త విశాలంగా ఆలోచించండి నువ్వు చేసేటువంటి ఏ దుర్గుణం నీ ఎందు ఉన్నా దానిలో అజ్ఞానం ఉంది ఎందుకంటే జ్ఞానం అంటే ఆ దుర్మార్గం పని నువ్వు చేయలేవు కదా అర్థమవుతుందా ఒక తప్పు పని చేస్తున్నావు బేట తప్పు పని చేస్తున్నావు అంటే తెలియకుండా చేసినది వేరే వదిలేయి తెలిసి కూడా తప్పు చేస్తున్నావు అంటే అర్థం ఏమిటి అజ్ఞానం నీలో ఉంది అది తప్పు చేస్తున్నాను ఇది నాకు ప్రమాదకరం అనేటువంటి హెచ్చరిక నీలో లేదు కాబట్టి అది ఎక్కడి నుంచి ఆ దుర్మార్గ లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది నీలో ఫౌండేషన్ అజ్ఞానం అనేటువంటి ఫౌండేషన్ నీలో ఉంది కాబట్టి దాని మీద నువ్వు యాక్ట్ చేస్తున్నావు ఆ విధంగా ప్రయత్నం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నీకు అది తప్పు రైట్ అయినటువంటి విచక్షణ జ్ఞానం కూడా లేకుండా అయిపోవడం వలన నీవు ఈ ఫల రజోగుణ ఫలమైనటువంటి దుఃఖాన్ని తద్వారా అజ్ఞానం వల్లనే పొందుతున్నావు కాబట్టి నువ్వు దుఃఖాన్ని పొందడానికి కూడా కారణం ఈ అజ్ఞానమే కాబట్టి రజోగుణం కన్నా కూడా ఎక్కువ పాపభూషమైన తమో గుణము గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాడు అది సంగతి తర్వాత దీనికి సంబంధించే వరకు వరకు వచ్చేటప్పటికి విశేషాలు ఏమిటంటే శ్రేష్టములైన కర్మలు ఆచరించడం ఏమిటి అనేటట్లయితే మనం అటువంటి మంచి పనులు చేయడం వలన మనలో అంతఃకరణలో జ్ఞానము వైరాగ్యము రెండు ఏర్పడతాయి అంటే పరిగెత్తికెళ్ళి నువ్వు ఏదో సంపాదించుతాం అనేటువంటి ఆశ రాదు తైరాత వైరాగ్యం అంటే ఏమిటి అంటే ఎన్ని వదిలేయమని వైరాగ్యం కాదు వచ్చిన దాంతో సంతృప్తిగా ఉండడం వైరాగ్యం దానికోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేసి ఊరుకులాటానికి ఉండదు ఇది వచ్చింది సరే ఇది చాలు ఉండని అనేటువంటి నిర్లిప్త సంతృప్తితో ఉండేటువంటి లక్షణం వస్తుంది కనుక వాడికి పొందే ఫలితం వాడు వాడికి వచ్చే ఫలితం కూడా ఎట్లా ఉంటుందంటే చక్కని సౌఖ్యమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఫలమే వాడికి దక్కుతుంది అని చెప్పడం జరుగుతుంది కాబట్టి నువ్వు ఆచరించే కర్మల యొక్క అనుసరణని బట్టి నీ యొక్క ఫలితం ఉంటుంది ఈ కర్మలను ఎట్లా చేస్తున్నావు నీకు ఉండేటువంటి ప్రబలమైనటువంటి గుణం ఏదైందో దాన్ని బట్టి నువ్వు చేస్తున్నావు కాబట్టి ఈ గుణాలకి కర్మలకి సంబంధం విడదీరానిది ఇది లేదే అది లేదు అది లేనిది ఇది లేదు కాబట్టి నీకు పరమాత్మ మానవ జన్మ వచ్చిన తర్వాత నీకు విచక్షణ జ్ఞానం అనేది ఇచ్చాడు కనుక ఒక ఫలానా కర్మ చేస్తున్నప్పుడు అరే ఇది తప్పు కదా నేను చెయ్యకూడదనే జ్ఞానం నీకు రావాలి అది ఉన్నప్పుడు సత్వగుణమైనటువంటి ప్రధానంలో ఉన్నావు దాని ఫలితం నీకు హాయిగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది నిన్ను బాధ పెట్టదు అమలినమైనటువంటి ఫలితం వస్తుంది లేదు ఏమైనా సరే నేను ఉన్న తెలితేటను వాడుకుని ఆ పక్కద నుంచి అక్కడి నుంచి ఇక్కడ సంపాదిస్తానని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు దానివల్ల నువ్వు దుఃఖమే పొందుతావు లేదు అసలు ఏ పని చేయవు తిని పడుకుంటూ ఉంటావు దానివల్ల నువ్వు పోయి అజ్ఞానంలో పడిపోతావు నువ్వు అసలు ఏ కర్మ చేయని పరిస్థితి అయిపోతుంది కాబట్టి నువ్వు మళ్ళీ మానవ జన్మకు వచ్చే అవకాశాన్ని కోల్పోతావు ఇటువంటి దుర్మార్గ పనులు ఉన్నాయి తర్వాత కాబట్టి అంతఃకరణలో ఎప్పుడెప్పుడైతే మంచి భావనలు ఉంటూ ఉంటాయో వాడి వలన సత్వగుణ ప్రధానమైనటువంటి కర్మలు చేయడం వలన వాడికి మరణానంతరం మంచి లోకాలు ప్రాప్తిస్తాయని ఇందాక చెప్పాం కదా అది ఈ కర్మలు ఇట్లా చేస్తే అది పొందుతావు అని చెప్పడం రెండు అట్లాగే రాజస కర్మాలు చేసేవాడు ఏమిటంటే వాడు కర్మలను ఆచరించే సమయంలోనూ దుఃఖం పొందుతాడు చెప్పాను కదా ఎక్కువ శ్రమ పడిపోతుంటాడు అట్లాగే ఫలితం వచ్చేటప్పుడు కూడా దుఃఖ భూష్యంగా ఉంటుంది ఎందుకంటే దాన్ని చూసి వదిలిపెట్టలేకపోతూ ఉంటాడు వాడు సో లోభము ప్రవృత్తి వలన తర్వాత ఏ ఇక అజ్ఞాన కారణంగా వచ్చే సుఖాలుగా కనపడుతున్నప్పటికీ వాస్తవంగా అవి కూడా దుఃఖాలే కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది అంటే మాటి మాటికి జనన మరణ చక్రంలో పడకుండా తప్పుకోవాలనుకుంటే దుఃఖాన్ని కలిగించేటువంటి రాజసిక పనులు కానీ అజ్ఞానాన్ని కలిగించే తమోగుణ ప్రధానమైన పనులు కానీ తగ్గించుకుని వీలైనంత వరకు సత్వగుణ ప్రధానమైనటువంటి కర్మలు చేస్తూ వెడితే ఆ విధంగా మనం సత్వగుణం నుంచి దాటి నెమ్మదిగా శుద్ధ సాత్వికంలోకి వెళ్ళి పరమాత్మ తత్వానికి మనం తొందరగా చేరుకునే అవకాశం ఉంది నీకు మానవ జన్మ అందుకోసమే ఇవ్వబడింది కాబట్టి దాన్ని ఆ విధంగా సద్వినియోగం చేసుకొని పైకి వెళ్ళమని చెప్పడం జరుగుతోంది ఇంతకన్నా ఇంకొక మార్గం ఏవీ లేదు ఈరోజుకి ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు ఓం తత్సత్ శ్రీ శ్లోకా సమస్త సుఘినో భవంతు ति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः चतुर्दशोऽध्यायः ॐ शान्ते शान्ते शान्तिः लोकाः समस्ताः सुखिनो भवन्तु एतत् सर्वं ब्रह्मार्पणमस्तु ॐ तत्सत् तत्सत् thank